దొరబాబు అన్నాడు నాకు తమ్ముడు లాంటి వాడు రేపొద్దున మీరందరూ ఆశీర్వదిస్తే మీ నా తమ్ముడు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా కూడా వస్తాడు ఇతని గురించి నేను ఎందుకు చెప్పానో తెలుసా ఇతని గురించి నేను ఎందుకు చెప్పానో తెలుసా కారణం ఏమిటి అంటే నేను ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ 52 నెలలుగా నేను రాష్ట్రం కోసం ఎంత తప్పించానో ఈ నియోజకవర్గం కోసం దొరబాబు కూడా అంతే తప్పించాడు వదిలిపెట్టలేదు ఈ నియోజకవర్గాన్ని ఇదే నియోజకవర్గంలో నిలబడాడు ఇదే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాడు ప్రతి మనిషికి దగ్గరయ్యాడు ప్రతి గుండెకు దగ్గరయ్యాడు లీడర్ అంటే ఈ మాదిరిగా కూడా ఉండొచ్చు అని కూడా చూపించాడు ఎన్నికల్లో భీమవరంలో పోటి చేసి ఎన్నికల్లో గాజువాకలో పోటి చేసి ఆ తర్వాత భీమవరం అడ్రస్ మర్చిపోయి గాజువాక అడ్రస్ మర్చిపోయిన కొంతమంది పాలకులు కొంతమంది నాయకులు దత్తపుత్రుడి వంటి వారి పావాదే కాదు ఈ దొరబాబు నిజమైన నాయకుడు నిజమైన లీడర్ ఈరోజు తాను అడుగుతూ ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి తాను అడిగాడు తాను అడిగిన ఆ అభివృద్ధి పనులకు సంబంధించి నేను ఒకటే చెప్పా దొరబాబు జీజీఎంపీలో ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయల నిధులు కేటాయించాం నువ్వు తిరుగు ఆ 20 లక్షల రూపాయలు ఖర్చు చేయి ఆ కాలనీస్లో ఆ సచివాలయ పరిధిలో మంచి జరిగించు అని ఈరోజు తాను నా దగ్గరికి వచ్చి అన్నా తిరిగేశాను ఇక 2-3 గ్రామ సచివాలయాలు మాత్రమే మిగిలిన్నాయి అన్నాడు నేనన్నా మళ్ళీ తిరుగు మళ్ళీ 20 లక్షలు ఇస్తా ప్రతి గ్రామ సచివాలయానికి అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నా ఆ కాలనీలలో ఈ డబ్బులు సీసీ రోడ్ల కోసము డ్రైన్ల కోసము కమ్యూనిటీ హాల్ మరమ్మతుల కోసము ఉపయోగించు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అదేవిధంగా తాను హై లెవెల్ బ్రిడ్జు ఒకటి కావాలి డ్యామేజ్ అయింది కాండ్రకోట టు తూర్పు పాకల పెద్దాపురం మండలంలో దానికి 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు ఇది శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే రకంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రాప్ కమ్ బెడ్ రెగ్యులేటర్ ఎట్ కాండ్రకోట విలేజ్ లిమిట్స్ ఆఫ్ పెద్దాపురం మండలానికి మరో 6 కోట్ల రూపాయలు అవుతుందని అన్నాడు అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను మరొకటి కూడా అడిగాడు ఈ కాలేజీను డిగ్రీ కాలేజీగా మార్చేందుకు ఈ జూనియర్ కాలేజీను డిగ్రీ కాలేజీగా మార్చేందుకు 18 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా మంచి జరగాలని దేవుడు ఆశీర్వదించాలని ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను Thank you.